ఎంత గొప్పోళ్ళండి ఈ పోలీసులు, ఏమనుకుంటున్నారు మీరు? అందుకనే ఈరోజు మనం చూస్తే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అవి కూడా చదివినిపిస్తాను ఏ కేసులో ఇచ్చారని, అలాంటివి చేసే పరిస్థితికి వచ్చారు. ఇవి కాకుండా ఓరల్ ఆర్డర్స్ ఇస్తారు ఫోన్ చేసి, నువ్వు రా పోలీస్ స్టేషన్కని, అంటే నువ్వు రమ్మంటే నేను రావాలా? అంటే ఏమైనా బుద్ధి ఉందండి పోలీసులకి? ఎవరిని రమ్మనాలి? నేరస్తులపైన మీరు ఇది చేయాలి, రాజకీయ పార్టీ నాయకులపైన కాదు, రాజకీయ పార్టీ కార్యకర్తలపైన కాదు. నేను ఒకటే చెప్తున్నా, రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి, పోలీసులు చట్టపరంగా పనిచేయండి, అప్పుడే మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారు. మీరు చట్టపరంగా పనిచేయకుండా మీరు రాజకీయం చేస్తే మీరు బలి పశువులు అయిపోతారు. ఆ విషయం నేను హెచ్చరిస్తున్నా. ఇది ఒక రాజకీయ పార్టీ, పోలీస్ ఆఫీసర్ ఉంటాడు పోతాడు, రాజకీయ పార్టీ శాశ్వతంగా ఉంటాం. రాజకీయ కక్షల కోసం మమ్మల్ని కానీ కావాలని వాళ్ళు చెప్పారు కాబట్టి కేసులు పెట్టి మేము ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఆ చట్ట ప్రకారం మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఉమెన్ని ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు అనుమానితులుగా ముద్దాయిలుగా కానీ వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇంటి దగ్గరనే విచారించాలని చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాలని తొంగలో దొక్కారు. నేను అడుగుతున్నా, ఎవరైతే పలాస కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శిరీష్ అని, ఏ రోల్ కింద సిబిసిఐడి తీసుకొచ్చారు? ఇది సుప్రీంకోర్టు వైలేషన్ అవునా కాదా? యు ఆన్సర్ దిస్. తీసుకొచ్చిన తర్వాత అడ్వకేట్ని లోపల పెట్టకుండా, ఆవిడ అడిగినా కూడా అడ్వకేట్ని పెట్టకుండా బయట పంపిస్తారా మీరు? ఏం చెప్పింది ఆ రోజు సుప్రీంకోర్టు? చెప్పింది ఏంటి? అడ్వకేట్ సమక్షంలో ఇంట్రాగేషన్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకు చేయలేదు? ఎందుకు పోలీసులు బ్యాడ్జ్ పెట్టుకోలేదు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాలా? టెర్రరిస్ట్లా మీరు? ఒకప్పుడు బాడీ ఓన్ కెమెరా పెట్టాను నేను. ఎందుకు పెట్టాను? పోలీసులు మాట్లాడేది, అవతల వాళ్ళు మాట్లాడేది రెండు రికార్డ్ అయి క్లౌడ్ ద్వారా ఆటోమేటిక్ వెళ్ళిపోవాలని. అంటే మీ ఇష్ట ప్రకారం బూతులు తిట్టడానికి, బెదిరించడానికి కాదు. అదే మరి ప్రజలు కూడా మిమ్మల్ని తిడితే, సహకరించకపోతే అవి కూడా రికార్డ్ అవుతాయి. అలాంటి వ్యవస్థ పెడితే బ్యాడ్జ్ పెట్టుకోరా మీరు? మా పై అధికారులు చెప్తారు, మా పై అధికారులు చెప్తున్నారని చెప్తారా మీరు? అందుకే చెప్తున్నా కార్యకర్తలకి, నాయకులకి, ఎవరిని అడిగితే మా హైకమాండ్ చెప్పారని చెప్పండి. మీ పై ఆఫీసర్లు చెప్తే మీరు పనులని చేస్తే, నేను కూడా చెప్తున్నా చట్ట ప్రకారం పనిచేద్దాం. చట్ట ఉల్లంఘన చేస్తే ఏ వ్యక్తి అయినా సరే ఎదిరించే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. అది రాజకీయంగా కావచ్చు, పోలీస్ పరంగా కావచ్చు, అధికార పరంగా కావచ్చు. ఎవరు తప్పు చేసినా, తప్పు చేసిన వాడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వదిలిపెట్టాం. ఏంటయ్యా మీ అఘాయిత్యాలు?